శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తామని శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పైడి శ్రీధర్ గుప్తా అన్నారు. శుక్రవారం నర్సాపూర్ లోని డివిజన్ వృద్ధాశ్రమంలో ఆయన కుమారుని జన్మదినం సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అందరికి తృప్తిగా భోజనాన్ని వడ్డించారు. అనంతరం వారికి పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అంతేగాక మండల పరిధిలోని కాగజ్ మద్దూర్ గ్రామంలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత ఆలయానికి అన్నదాన కార్యక్రమం కోసం క్వింటల్ బియ్యం విరాళంగా ఇచ్చారు. నా పెద్దబాబు శ్రీపాద్ గుప్తా 22వ జన్మదినం పురస్కరించుకొని శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మరి ఈరోజు ఫస్ట్ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, పండ్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మరి ఇప్పుడే ఎల్లమ్మ టెంపుల్ కూడా ఒక క్వింటల్ బియ్యం కూడా కాంట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో ఇంకో కార్యక్రమం కూడా అతి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నాను. యాసంగి ధాన్యం మరి ఈరోజు నాకు శ్రీపాద ఇండస్ట్రీస్ కు ఒక 100 లారీలు వచ్చినట్టయితే 4 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్, 500 లారీలు వచ్చినట్టయితే 20 లక్షల కాంట్రిబ్యూషన్, 1000 లారీలు వచ్చినట్టయితే 40 లక్షల కాంట్రిబ్యూషన్ రైతులకు నేరుగా ఖాతాలలో కూడా వేస్తానని కూడా స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి వచ్చే ఆదాయం నుంచి ఒక 25% రైతుల శ్రేయస్సు కోసము నేను చేద్దామన్న ఏకైక సంకల్పంతో ఈరోజు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్న ఏకైక సంకల్పంతో, ఎందుకంటే మాకు తౌడు పరము పొట్టు నూక ద్వారా వచ్చే ఆదాయము, దాని నుంచి కొంత డబ్బు మరి రైతాంగం కోసం ఖర్చు పెట్టినట్టయితే మరి బాగుంటుందనే సంకల్పంతో శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు శ్రీపాద ఇండస్ట్రీస్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం